లెమ్ము తేజరిల్లము అను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు దైవాశీర్వాదములు పొందాలని కోరుచు ఉన్నాం. యోబేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాల్లో పెనూయేలు కుమారుడైన యోబేలుకు ప్రత్యక్షమైన యెహోవాకు రెండవ వచనంలో పెద్దలారా ఆలకించుడి దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గు వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? పూర్వపు దినాల్లో ఇటువంటి సంగతులు మనకు వినబడలేదు. ఎలాంటి సంగతులు? ఈ దినాన భయంకరమైన సంగతులు మనము వింటూ ఉన్నాం. యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అపాయాలు జరుగుతూ ఉన్నాయి, వైరస్లు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇలాగ రకరకాలైన తెగుళ్ళతో మానవులు అనేక మంది ప్రాణాన్ని విడుస్తూ ఉన్నారు. వింతైన జబ్బులు, వింతైన జ్వరాలు, భయంకరమైన రోగాలు మానవుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుకంటారు, ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి సమాధానం మనం ఏం చెప్తున్నామంటే, జరగలేదు. మన చిన్నప్పుడు ఇలాంటివి లేవు. ఇంకా పూర్వీకుల మరి తాతల దగ్గరికి వెళ్తే ఇలాంటివి లేవు. కానీ ఈ దినాల్లో ఇలాంటి భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. ఈ తెగులు ఆధ్యాత్మికమైన జీవితంలో కనబడుతుంది, ఆత్మీయ జీవితంలో ఈ తెగులు కనబడుతుంది, శరీర జీవితంలో ఈ తెగులు కనబడుతుంది, సంఘాలలో ఈ తెగులు కనబడుతుంది, కుటుంబాలలో ఈ తెగులు కనబడుతుంది, అన్ని చోట్ల కూడా రకరకాలైన తెగులు కనబడుతూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు, ఇలాంటివి మీ పితరుల దినముల్లో కానీ మీ దినముల్లో కానీ జరిగినదా? దానికి ఆన్సర్ జరగలేదు. మొట్టమొదటిగా స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎటువంటి తెగులు పట్టినది? మొదటి అధ్యాయం గ్రంథము 4వ వచనములో గొంగలు పురుగులు విడిచిన దానిని, మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని, పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని, చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మొదటిది గొంగలి పురుగు. పంటలకు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినడం లేదని, దేవునికి విరోధముగా ఉన్నారని, దేవుని చిత్తమును గ్రహించకుండా ఉన్నారని, దేవునికి విరోధమైన పాపములు చేయుచున్నారని దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు పొలాలకు ఒక తెగులు పంపించాడు. ఇశ్రాయేలు యొక్క పొలము, ఇశ్రాయేలు యొక్క చెట్లన్నిటికీ కూడా ఒక భయంకరమైన తెగులు పంపించాడు. ఈ తెగులు చెట్టుని నాశనం చేస్తూ ఉంది, చెట్లను నాశనం చేస్తూ ఉంది, పొలాలను నాశనం చేస్తూ ఉంది, పంటను నాశనం చేస్తూ ఉంది, వీటన్నిటినీ కూడా అది నాశనము చేస్తున్నది. అందుకే అంటాడు, గొంగలి పురుగు పట్టింది. దేవుడు వెళ్ళారా, ఈ తెగులు అనేది ఆత్మీయ జీవితానికి కూడా పట్టింది. ఏ విధముగా పట్టింది? ఎట్టి రీతిగా ఆత్మీయ జీవితానికి? అంటే గొంగలి పురుగు అనగా పాత స్వభావము. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది అంటే, సీతాకోక చిలుక బటర్ఫ్లై క్రొత్త జీవితము, గొంగలి పురుగు పాత జీవితం. ఈ గొంగలి పురుగు విడిచిపెట్టినది మరలా తిరిగి ఆత్మీయ జీవితంలోకి వచ్చేస్తూ ఉంది. ఏదైతే విడిచిపెట్టారో,
కొంతమంది బాప్తిసం పొందినప్పుడు తాగుడు విడిచిపెట్టారు, బాప్తిసం పొందినప్పుడు భయంకరమైన చెడు అలవాట్లను విడిచిపెట్టారు. బాప్తిసం పొందకముందు మరి మారు మనసు కలిగిన జీవితంలో వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చారు. మళ్ళా దాన్ని మళ్ళా కలిగి దాన్ని మళ్ళా మీద వేసుకుంటున్నారు. దాని మళ్ళా ఆ యొక్క గొంగలి పురుగని ఆ యొక్క చెడు స్వభావము, ఆ పాత స్వభావము, ఆ పాప స్వభావము, ఇవన్నీ కూడా మళ్ళా వారి జీవితంలోకి తిరిగి వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే పాత స్వభావం మళ్ళీ వచ్చేస్తుంది, పాత స్వభావం అలా వచ్చేసింది. ఏదైతే విడిచిపెట్టారో, ఏది చూడనని, ఏది చెయ్యనని, ఏది మరి నేను దాని దగ్గరికి వెళ్ళనని దేని నిమిత్తమైతే ఆ వాళ్ళు దేవుని యొద్ద ఒక నిబంధన చేసుకున్నారో, పాపములు ఒప్పుకున్నారో, మళ్ళా తిరిగి వారి జీవితంలోకి అది వచ్చింది. కనుక గొంగలి పురుగు అనగా పాత స్వభావము తిరిగి వారు మరి కలిగి ఉంటూ ఉన్నారు. పాప స్వభావము, పాత స్వభావాన్ని వారు కలిగి ఉంటూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. గొంగలి పురుగు అనేకమైన ఆచారాలు కూడా మళ్ళా ఆత్మీయతలకు వచ్చేస్తూ ఉన్నాయి. విడిచిపెట్టిన ఆచారాలు, విడిచిపెట్టిన పాప నియమములు, విడిచిపెట్టిన పాప పద్ధతులు, విడిచిపెట్టిన ప్రతి విధమైన ఆ పాప స్వభావం అంతటిని కూడా మళ్ళా వారు తిరిగి పొందుకుంటూ ఉన్నారు, తిరిగి కలిగి ఉంటూ ఉన్నారు, ఆచారాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వివాహాల్లో విడిచిపెట్టిన ఆచారాలు మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుటుంబాల్లో జరిగే రకరకాలైన కార్యక్రమాలలో విడిచిపెట్టినవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. కనుక గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. గొంగలి పురుగులు ముందు ఈ ఆత్మీయ జీవితానికి ఏ పురుగు పట్టిందంటే గొంగలి పురుగు పట్టింది. జాగ్రత్త, నీ జీవితంలో మళ్ళా పాత స్వభావం వచ్చిందేమో, పాప స్వభావం వచ్చిందేమో, పాత నియమాలు వచ్చినాయేమో, ఆ యొక్క పాత పద్ధతులన్నీ మళ్ళా వచ్చినాయేమో. అయితే ఒకవేళ నీవు పాత స్వభావమునకు నీవు వెనక్కి వెళ్ళినట్లయితే నీకేమి స్టార్ట్ అయిందనమాట, ఆత్మీయ జీవితానికి గొంగలి పురుగు పట్టిందనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందుగానే దాన్ని చూసుకొని దాన్ని తొలగించుకోవాలి. ప్రార్థన మానేసి, బైబిల్ చదవడం మానేసి ఈ పాప సంబంధమైన ఆలోచనలో ఉంటున్నావేమో, ఈ పాప సంబంధమైన, ఈ భూ సంబంధమైన ఆలోచనలో ఉంటున్నావేమో, దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచనలు కనుక నీకు వచ్చినట్లయితే దేవుని మీద నీకు ధ్యాస తగ్గిపోయింది, బైబిల్ చదవాలనే ధ్యాస లేదు, ప్రార్థనకి వెళ్ళాలనే ధ్యాస లేదు, ప్రార్థన చేయాలనే ధ్యాస లేదు, మరలా నీవు విడిచిపెట్టిన సినిమాలు, ఆ పాప పద్ధతులు, ఆ పాత పద్ధతులు వీటన్నిటికీ కూడా నువ్వు వెళ్ళిపోయావేమో, నీ జీవితానికి గొంగలి పురుగు పట్టిందన్నమాట. గొంగలి పురుగు పట్టింది. ఈ గొంగలి పురుగు ఆకుల మీద పడుతుంది, కాయ మీద పడుతుంది. అది విడిచి వెళ్ళిన తర్వాత రెండవ పురుగు వచ్చింది, దాని పేరేంటి? మిడత. గొంగులు పురుగులు విడిచిన దానిని ఏం తినివేసినాయంట? మిడత. గొంగులు పురుగు పాత స్వభావానికి గుర్తయితే మిడత అస్థిరమైన జీవితం. కాసేపు గుళ్ళో ఉంటారు, కాసేపు లోకంలో ఉంటారు, కాసేపు ఆరాధనలో ఉంటారు, ఆ తర్వాత కాసేపు ఉన్న తర్వాత మరలా బయట ప్రపంచంలో పాప కార్యాల్లో ఉంటారు. మిడత అనేది ఒక చోట అది స్థిరంగా ఉండదు. ఎప్పుడైనా మిడత ఒక చోట అలాగా స్థిరంగా ఉండడం చూసారా? ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలాగ తిరుగుతూ 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 ఉంటుంది. మిడత యొక్క స్వభావం ఏంటంటే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. సాతాను కూడా యోబు గ్రంథంలో ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద నేను అటు ఇటు తిరిగిలాడుతూ ఉంటాను. అటు ఇటు తిరిగిలాడే అడ్రస్ కలిగిన ఈ ఇదేంటంటే మిడత. కనుక గొంగలి పురుగులు విడిచిన దాన్ని ఏం తినేసినాయట? మిడతలు తినేసినాయట. కనుక ఈ ఆత్మీయ జీవితంలోనికి ఎప్పుడైతే పాప పద్ధతి వచ్చిందో, ఎప్పుడైతే పాత పద్ధతులు వచ్చినాయో, ఎప్పుడైతే ఈ చెడు స్వభావం వచ్చిందో, ఎప్పుడైతే ఈ దేవుని మీద ఆశ లేకపోవడం, ధ్యాస లేకపోవడం అనేది వచ్చిందో, లోకములోకి వెళ్ళిపోవాలని, పాపములోకి వెళ్ళిపోవాలని, ఆ యొక్క భయంకరమైన ఈ చెడు సాంగత్యంలోకి వెళ్ళిపోవాలనే ఆశ ఎప్పుడైతే వచ్చిందో, రెండవ పురుగు స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మిడత.
గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు అస్థిరమైన స్వభావం, ఒకే చోట ఉండకూడదు. అవునులో కొంతమంది ఒక్కసేపు ఆ గుడికి వెళ్తారు, మళ్ళీ మానేస్తారు, మళ్ళీ ఈ గుడికి వెళ్తారు. లేకపోతే కొంతమంది యేసుప్రభుని పూజిస్తారు, ఆ తర్వాత మళ్ళీ వేరే దేవత పూజిస్తారు. ఏదైనా ఒకే దాంట్లో స్థిరంగా ఉండాలి. ఈ స్థిరంగా లేకపోతే, ఈ స్థిరముగా లేని వాళ్ళు ని ఏది పట్టింది అనమాట, మిడత పట్టింది. ఆధ్యాత్మికమైన పంట పండే ఒక చెట్టువు నీవు. ఇక్కడున్న వారందరూ కూడా ఒక్కొక్క చెట్టు. ఒకరేమో బా చక్కటి దేవదారు వృక్షం, ఇంకొకరేమో మంచి ద్రాక్ష చెట్టులాగా ఉన్నారు, ఖర్జూరపు చెట్టులా కొంతమంది ఉన్నారు, కొబ్బరి చెట్టులా కొంతమంది ఉన్నారు, దానిమ్మ చెట్టులా కొంతమంది ఉన్నారు. ఇలాగ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రకమైన చెట్టు. ఈ రకమైన చెట్లన్నీ కూడా దేవుడు కాపురిస్తూ ఉన్నాడు. దేవుడు కాయలు కాయాలని, పళ్ళు ఫలించాలని, ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా పళ్ళు ఫలాలు ఫలించాలని కోరి కాపు కాయిస్తూ ఉంటే ఈ ఫలాలకు ఏం పడుతున్నాయట, మిడతలు పడుతున్నాయి, గొంగలు పురుగులు పడుతున్నాయి. గొంగలు పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. కనుక ఒకవేళ నీ జీవితంలో పాత స్వభావం వచ్చింది, అక్కడి నుండి మరలా మిడతలు వచ్చినాయి, అస్థిరం, ఎక్కడ చోట కూడా ఒక చోట కళా కూర్చుని ఉండలు, అస్థిరమైన జీవితం, అస్థిరమైన స్వభావం. ఏ మరి ప్రార్థనలో ఓరి కాసేపు కూర్చుంటే ప్రార్థనలో కాలు నిలవలదు, లేకపోతే మందిరంలో కూర్చుంటే మందిరంలో కాలు ఒక అక్కడ అలాగే కూర్చొని ఉండలేవు. అస్థిరమైన స్వభావం. దేవునిలో ఉండలేవు, దైవికంగా ఉండలేవు, ఆధ్యాత్మికంగా ఉండలేవు. ఎప్పుడు లోకంలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడు మరి భయంకరమైన వాటిలోకి వెళ్ళిపోదామని అస్థిరమైన స్వభావం. ఆదివారం దేవుడి దగ్గర, సోమవారం నుండి శనివారం వరకు లోకంలో కలిసిపోయే అస్థిరమైన జీవితం అనేది నీలోనికి వస్తుంది. మొదటిది గొంగులు పురుగు, రెండవది మిడతలు. మిడతలు తినివేసిన దాన్ని, మూడవది ఏంటండి, పసర పురుగులు తినివేసి ఉన్నవి. మూడవది పసర పురుగు. పసర పురుగు అది ఎలాగుంటుందంటే, అది పచ్చగా ఉంటుంది, ఆకు మీద ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు తోటకూర గోంగూర కొన్నప్పుడు ఇంటికి దాన్ని డైరెక్ట్గా పెట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ దాని మీద ఉన్న ఆ పసరు పురుగులన్నీ కూడా పాల్లోకో పెరుగులోకో ఆహార పదార్థాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఆకుకూరలు ఎప్పుడు కూడా తెచ్చినప్పుడు కాసేపు ఎండబెట్టడము, కాసేపు బయట పెట్టడము, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని చేయాలి. ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా ఈ పసరు పురుగు దానిలో కలిసిపోయి, పచ్చనితనంలో కలిసిపోయి అది ఆకులోనే ఇమిడిపోయినట్లుగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు మరి వాటితో కలిపి కూరలు వండేస్తూ ఉంటారన్నమాట. అంటే గోంగూర, నాన్ వెజిటేరియన్ గోంగూర అనమాట. కాబట్టి ఆ యొక్క పసరు పురుగు యొక్క లక్షణం ఏంటంటే ఆకులోనే కలిసిపోయే స్వభావం. దీనిని ఏమనొచ్చు అంటే వేషధారణ జీవితం. క్రైస్తవుడిలో క్రైస్తవుల్లో కలిసిపోతావు, క్రైస్తవుల్లాగా ఉంటావు, క్రైస్తవుల్లో కలిసిపోతావు, దేవుని బిడ్డలో కలిసిపోతావు, అన్యజనుల దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కలిసిపోతావు, తాగుబోతుల్లో తాగుబోతుగా కలిసిపోతావు, భక్తుల్లో భక్తులుగా కలిసిపోవడం. ఇలాంటి వేషధారణ, అనేక మంది వేషధారణలో జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అంటాడు, అయ్యో వేషధారులారా అని అనేక పర్యాయాలు ఆయన ఈ మాటను ఉపయోగించాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా, మీరు వేషధారులుగా ఉన్నారని యేసు ప్రభు అనేక పర్యాయాలు చెప్తూ ఉన్నాడు. కనుక అయ్యో వేషధారులారా అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు అంటే సమాధుల దొడ్లోకి వెళ్తే సమాధులన్నీ చాలా తెల్లగా, ఇక ఈస్టర్ రోజు వెళ్తే అందరు రంగులు వేసేసి, లేకపోతే టైల్స్ ఉన్న టైల్స్ మార్బుల్స్ అవన్నీ కూడా చాలా శుభ్రంగా కడుగుతారు. అబ్బాయి ఎంత చక్కగా ఉందో సమాధి, లోపల మాత్రం మరి పురుగులు, కంపు, కుళ్ళు కంపు, భయంకరమైన పురుగు లోపల. అనేక మంది ఇటువంటి వేషధారణ జీవితంలో జీవిస్తూ ఉన్నారు. పైకి భక్తుల్లా కనబడుతూ ఉన్నారు, లోపల మాత్రము భయంకరమైన పాపం, లోపల మాత్రము భయంకరమైన వేషధారణ,
భక్తుల వలె నటిస్తూ ఉంటారో భయంకరమైన పాపములు పాపములు జీవిస్తూ ఉన్నారు. కనుక నీ జీవితానికి ఈ మూడవ పురుగు ఈ పసర పురుగు పట్టిందంటే నీవు వేషధారణగా అయిపోతున్నావు. కొంతమందికి అయినా అయ్యో పాపం చేశానే అని భయం ఉంటుంది, కానీ ఈ వేషధారణ చేసే వాళ్ళకి మాత్రం భయం ఉండదు. వీళ్ళు భక్తుల్లా కలిసిపోతారు, భక్తుల్లాగా నటించేస్తారు. అబ్బా ఈమె చూస్తే ఎంత ప్రార్థనా పర్రాలు, అమ్మ ఈమె మాటలు చూస్తూ ఉంటే ఎంత భక్తి పర్రాలు, ఈవిడి పాటలు వింటూ ఉంటే ఎంత భక్తి పర్రాలు. అబ్బబ్బా ఫీలింగ్స్ నటించేస్తారు కొంతమంది, కానీ వారి హృదయములో మాత్రం భయంకరమైన వేషధారణ ఉంది, భయంకరమైన పాపం ఉంది, భయంకరమైన చెడుతనం ఉంది, భయంకరమైన ఓ మరి ద్వేషం ఉంటుంది, భయంకరమైన కల్మషముతో నిండిన ప్రజలు భక్తులు అనేక మంది నేటి సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఇది పసర పురుగు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా నటించడానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. గొంగలి పురుగు, లేకపోతే ఈ గొంగలి పురుగు ఏ బెటరో, అది పై పైన తొలుస్తుంది, మిడితే బెటరో, కాసేపు వచ్చి మరి అవన్నీ కొరికేసి వెళ్ళిపోద్ది. ఈ పసర పురుగు మాత్రం నీలో స్థిరంగా ఉండిపోద్ది, నీలో కలిసిపోద్ది, నీ రంగులో రంగు అయిపోతుంది, అది నీవు పచ్చగా ఉంటే పచ్చగా అయిపోద్ది, నీవు ఎర్రగా ఉంటే ఎర్రగా అయిపోద్ది, నీ రంగులో కలిసిపోయి నీవు ఆ యొక్క గొంగు ఆ పసరు పురుగు ఉన్నది అన్నట్లుగా తెలియకుండా అది భయంకరంగా అది కనబడుతుంది. ఇది నీ మూడవ చీడ పురుగు, ఇది మూడవ భయంకరమైన పురుగుది. కనుక భక్తుల్లో భక్తుల్లాగుంటావు, ఇక మరి అవిశ్వాసులతో అవిశ్వాసులాగుంటావు, తాగుబోతులతో తాగుబోతులాగుంటావు, పాపం చేసే వాళ్ళతో పాపం చేసే వ్యక్తిగా ఉంటావు. ఆ విధముగా కలిసిపోయే స్వభావము, ఈ యొక్క వేషధారణ స్వభావము కలిగినది ఈ యొక్క పసర పురుగు. ఇక నాలుగవ పురుగు ఏంటంటే, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఈ నాలుగవది చీడ పురుగు. ఈ గొంగలి పురుగు, మిడతా, పసరు పురుగు ఇవన్నీ ఆకును పిందులను ఆ వచ్చే మొవ్వును వాటిని తింటా ఉంటే ఈ చీడ పురుగు చాలా డేంజర్ అండి. ఎక్కడ పడుతుందో తెలుసా చీడ పురుగు? చెట్టుకి వేరును పడుతుందండి, కింద ఉన్న వేరును పడుతుంది. అంటే ఆ వేరులన్నీ కూడా ఈ చీడ పురుగు కత్తిరించుకుంటా వెళ్ళిపోతే ఈ పెద్ద చెట్టు ఒకేసారి అకస్మాత్తుగా పడిపోద్ది అనమాట. అంత డేంజర్ ఈ చీడ పురుగు. కనుక ఈ నాలుగు పురుగులు డేంజరే. ఈ నాలుగు పురుగులు కూడా వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం నుండి బయటికి తోసేసేయే, గెంటేసేయే, పడగొట్టేసేవే. కనుక ఈ చీడు పురుగు ఏమో చాలా. అందుకే చూడండి, యోబేలు భక్తుడు నీ ఆధ్యాత్మికమైన పరిస్థితి ఎలాగుంది, దేవుడు వచ్చే రాకడ చాలా సమీపంగా ఉంది, నీవేమో మరి పసరు పురుగులాగా లోకములో కలిసిపోతున్నావు, నీవేమో మిడతలాగా భయంకరంగా మరి అటు ఇటు తిరుగుతున్నావు, గొంగులు పురుగులాగా పాత స్వభావంలోకి వచ్చేసావు. చీడ పురుగు కూడా పట్టేసింది. నీ చెట్టు ఏదో ఒకరోజు నీ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆధ్యాత్మికమైన చెట్టు, నీ ఒక్కొక్కరు కూడా ఒక చెట్టుతో దేవుడు పోల్చాడు. కనుక ఈ చెట్టుగా ఏదో ఒక దినాన్ని పడిపోబోతున్నావు, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క యోబేలు ప్రవక్త మనకి హెచ్చరిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటిది ఆధ్యాత్మిక జీవితంలో పతనం, స్పిరిచువల్ లైఫ్లో పతనం అయిపోవడం, నాశనం అవ్వడం. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ సంఘములో కూడా కొంతమంది శిథిలావస్థకు వచ్చిన వారు ఉంటూ ఉన్నారు. తొమ్మిదవ వచనం చూడండి, తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే నైవేద్యమును పానార్పణలను యెహోవ మందిరములకు రాకుండా నిలిచిపోయాను. ఏంటంట, నైవేద్యమును పానార్పణలను యెహోవ మందిరములకు రాకుండా నిలిచిపోయాను. యా యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలారుస్తూ ఉన్నారు. నైవేద్యము పానార్పణం, నైవేద్యం అంటే నైవేద్యము దేవునికి ఇచ్చే అర్పణలు నైవేద్యం. రెండవది పానార్పణం. పానార్పణం అంటే పానీయము, అంటే ఇదేమో లిక్విడ్ అన్నమాట. అది ద్రాక్షారసం అవ్వచ్చు, అది నూనె అవ్వచ్చు, ఏదైనా అది ఒక నీరులాగా ఉండే పానార్పణం, అది ఒక అర్పణం.
ద్రవ పదార్థముగా ఉండే నైవేద్యం ఈ రెండు కూడా అర్పణలో ఈ రెండు ఆగిపోయినాయట. ఎలాగ ఆగిపోయి రెండు? నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. అంటే దేవుని సన్నిధానానికి వస్తున్నారు కానీ సంఘములో అలా కూర్చొని వెళ్తున్నారు కానీ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో పానార్పణము అనేది ఆగిపోయింది. పానార్పణం అనగా కన్నీరు. దేవుని సంఘములో కన్నీరు కాచే స్త్రీలు లేరు, కన్నీరు కాచే పురుషులు లేరు. ఓ మరి చక్కగా అలంకరించుకొని మందిరానికి రావడం కాసేపు కూర్చొని వెళ్ళిపోవడమే కానీ యిర్మీయా గ్రంథంలో చెప్పిన విధముగా రోదన చేయు స్త్రీలను పిలవనంపడి దేశము కొరకు కన్నీరు కార్చే ప్రజలు లేరు, దేశము కొరకు కన్నీరు కార్చే విశ్వాసులు లేరు, దేశము కొరకు రాష్ట్రము కొరకు జిల్లా కొరకు సంఘము కొరకు సంఘములో ఉన్న కుటుంబాల కొరకు కన్నీరు కార్చే విశ్వాసులు లేరు. పానార్పణ ఆగిపోయిందట. పానార్పణ ఇప్పుడు ఆగిపోయింది. కన్నీరు అనేది రావడం లేదు. అలాగే నైవేద్యము, నైవేద్యం అనగా స్తుతి చెల్లించడం, నైవేద్యం అనగా అర్పణలు. అర్పణలు కానుకలు అన్నీ మామూలుగానే వచ్చేస్తున్నాయి. కానుకల గురించి నేను బాధ చేయడం లేదు. కానీ దేవుని మందిరములు కావలసిన దేవుడు కోరుకున్న అసలైన నైవేద్యం ఏంటంటే నీ హృదయములో నుంచి ఆయనకి స్తుతి యాగం రావాలి. అందరూ చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, నీ హృదయములో నుండి ఈ స్తుతి నైవేద్యం వెళ్తూ ఉందా? నీ హృదయములో నుండి హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధానములో నీవు నైవేద్యం ఇస్తూ ఉన్నావా? స్తుతి నైవేద్యాన్ని ఇస్తూ ఉన్నావా? స్తుతి నైవేద్యం ఉండాలి. నీ హృదయములో నుండి ఈ స్తుతి అనేది వెళ్ళాలి. దేవునికి ఆరాధన చేయాలి. ఇదే దేవుని మందిరములో నీవిచ్చే నైవేద్యం. హృదయపూర్వకముగా దేవుని ఆరాధించేవారు, హృదయపూర్వకముగా దేవుని స్తుతించేవారు గంటలు గంటలు నిలబడి దేవుని సన్నిధానములో పూర్వకాలమైతే యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా అనుంది. దేవుని మందిరములో రాత్రంతా నిలిచేవారు ఏం చేస్తున్నారు? రాత్రంతా వీళ్ళు నిలబడి, రాత్రంతా వారు నిలబడి దేవునికి పరిచయం చేస్తూ ఉన్నారు, దేవునికి సేవ చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి ఒక గంభీరమైన స్తోత్రాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలనాడు అపొస్తలైన పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు వారు స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు కదలని, వారి చేతికి కాళ్ళకున్న బంధకాలు విడిపోయిని. మనం చేసే ఆరాధన అలాగుండాలి. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే యెషయాగ్రంథం 6వ అధ్యాయంలో వారు దేవుని స్తుతిస్తూ ఉంటే గడప కమ్మల పునాదులు అన్నీ కూడా కదిలిపోయినాయి. అలాగుండాలి. మందిరము ధూపముతో నిండి ఉన్నది. ఓ దేవుని యొక్క అంగి అంచులు మందిరము నిండా నిండుకున్నాయి. ఓ శరాపులు ఆయన కంటే పైగా ఎగురుతూ రెండు రెక్కలతో ముఖాన్ని రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ఇది అసలైన దేవునికి ఇచ్చే నైవేద్యం. రెండవది పాదార్పణం, కన్నీటి స్తుతి యాగం. దేవుని సన్నిధానంలో అయ్యా లోకంలో పరిస్థితి లాగుంది, గత సంవత్సరం కరోనాకి ఎంతో నష్టపోయాం, కుటుంబాలలో అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోయి చనిపోయారయ్యా. మరలా సెకండ్ వేవ్ ప్రారంభమైంది, మరలా సెకండ్ వేవ్ ప్రారంభమైంది, మరలా ఈ మందిరాలు మూతపడిపోతాయేమో, అయ్యో మరలా ఓ బిజినెస్ అంతా లాస్ అయిపోతామేమో, మరలా ఈ దేశము ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోద్దేమో. కన్నీటితో ప్రార్థన చేసి ఈ పానార్పం సంఘంలో కనబడుతూ ఉందా? ఆధ్యాత్మికముగా 4 రకాలైన పురుగులతో ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసులు పాడవుతూ ఉంటే సంఘములో, సంఘములోకి వచ్చిన వారు, సంఘములో దేవుని స్తుతించేవారు, సంఘములో దేవుని ఆరాధించేవారు, సంఘములో దేవుని మహిమపరిచేవారు దేవుని స్తుతించకుండా, దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క సన్నిధానములో కన్నీరు కార్చకుండా, దేవునికి స్తుతి నైవేద్యం అర్పించకుండా ఏదో వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు సంఘాల్లో. చూడండి,
చాలా మంది వాక్యం వింటున్నారు అనుకుంటాం, కొంతమంది అలా కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మీ పక్కన చూస్తే కొంతమంది, మీ కుడి పక్కన కానీ మీ ఎడం పక్కన కానీ మీరు అప్పుడప్పుడు చూస్తే, ఒకవేళ మీరు మెలకుగా ఉంటే మీ పక్క వాళ్ళు నిద్రపోతున్నట్టు మీరు గమనిస్తూ ఉంటారు. కనుక అనేక మంది ఈ విధంగా సంఘాల్లో నిద్రపోతూ ఉంటారు. ఏంటి, వారు ఆరాధనకు రావడం వెళ్ళిపోవడం తప్ప నిజమైన ఆరాధికులుగా చాలామంది లేరు. కనుక నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రావాలి, తిరిగి రావాలి. మళ్ళా ఆచాపికముగా నీకున్న ఆ ప్రతివిధమైన చీడ పురుగులన్నీ కూడా పోగొట్టుకోవాలి. నీవు దేవుని సన్నిధానములో అంగలార్చాలి, నైవేద్యముగా ఇటువంటి స్తుతి యాగమును అర్పించాలని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మొదటి అధ్యాయములోనే 13వ వచనములో, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమున పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్టకు వేసుకుని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయానని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కనుక మూడవదిగా దైవజనులుగా రోదన చేయాలి. యాజకులుగా దైవజనులుగా బలిపీఠమున పరిచర్య చేసేవారుగా బలిపీఠం వద్ద పరిచర్య చేసేవారు, ఒక సంఘ పెద్దవి అయి ఉండవచ్చు, లేకపోతే సంఘాన్ని ఓ మరి అసిస్టెంట్ పాస్టర్గా నడిపిస్తూ ఉండవచ్చు, లేదా సంఘంలో నాయకుడిగా నీవు ఉండవచ్చు, లేదా సంఘాలన్నిటికీ నాయకుడిగా ఉండవచ్చు. ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ, దేవుని పరిచారకుడిగా ఉన్నప్పటికీ నీవు చేయవలసింది ఏంటంటే, రాత్రి అంతయు కూడా దేవుని పరిచారకులారా గోను పట్ట వేసుకొని రాత్రి అంతయు గడిపిడని 13వ వచనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధానంలోనికి తిరిగి రావాలి. యాజకులు కానీ, లేదా దైవజనులు కానీ, పాస్టర్స్ కానీ, అపోస్టల్స్ కానీ, లేదా మరి ప్రవక్తులు కానీ, ఉపదేశకులు కానీ, ఓ మరి సంఘ పెద్దలు కానీ, పరిచర్య చేసేవారు ఎవరైనప్పటికీ వారు కూడా అనేక విధములుగా మరి దేవుని నుంచి దూరం అవుతూ ఉన్నారేమో. వారందరూ కూడా మరలా తిరిగి రావాలి. వారందరూ కూడా దేవుని సన్నిధానములో అంగలార్చాలి. దేవుని యొక్క సన్నిధానములో ప్రతి వారు కూడా దేవుని యొక్క సన్నిధానములో ఉండాలని, దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థనలు చేయాలని ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం.